మొదటి కిస్తీ రెండో కిస్తీ లాస్ట్ కిస్తీ కిస్తీ కిస్తీకి బ్యాంకులు డ్రా చేసుకొని బయటకు రాగానే ఒక నిలబడుతుండే లీడర్ తేనా వాటదే కమిషన్ దానికి అవునా యాదుకుందా బ్యాంకులు డ్రా చేసి బయటకు రాగానే ఆ ఇచ్చిన 10000లలో వాడు వేయి కుంచుకుంటుండే దాంట్లో లంచాలు 40000 అప్పు ఇచ్చేది 60000 ఇయాల మీరు చెప్పురి నాకు ఇంత మంచి ఇల్లు కట్టణం ఒక్క రూపాయి ఉన్న లంచం అడిగి రవిముల్ని ఒక్క పైసా ఎవ్వరన్నా ఒక్క పైసా ఇచ్చినా ఒక్కలు కూడా ఇయలే ఒక్క రూపాయి లంచం లేదు ఒక రూపాయి మీరు ఖర్చు పెట్టిరా అన్న అంత గవర్నమెంటే పెట్టింది పోనేవన నీళ్లు పట్టిరా నీళ్లు పట్టిరా ఓ ఇటికి ఎత్తితిరా ఏమన్నా పని చేస్తిరా ఇయాల ఎవడన్నా ఎనకటో సామెత ఉంది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెత ఉండే ఉన్నోడు కలిగినోడు ఇల్లు కట్టినా లాస్ట్ కచ్చే వరకు చేతులు ఎత్తాడు లాస్ట్ కచ్చే వరకు పైసలు జాలై తలుపులనే తక్కువ ఉంటాయి కిటికీలనే తక్కువ ఉంటాయి ఏడాది లోపల ఇళ్లలోకి పోవాలని సగం సగంనే ఇళ్లలోకి పోతాడు మెల్లగా చేయి తిరిగినప్పుడు ఎప్పుడో రెండేళ్ల దాకా పని చేసుకుంటాడు అంటే ఆ సామెత ఉట్టే ఉట్టలే ఎంత కలిగినోడైనా పెళ్లి చేస్తే లాస్ట్కి ఎన్నో కొన్ని అప్పులు మిగులుతాయి ఆడవీళ్ళ పెళ్లి అంటే ఆ తల్లికి పెద్ద బరువు ఆ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెతను ఇవాళ మనం మార్చి చూపించినాం పైసా ఖర్చు లేకుండా చెమట చుక్కబడకుండా అప్పు లేకుండా గవర్నమెంటే సొంత ఇల్లు కట్టి మంత్రి గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వచ్చి మిమ్మల్ని ఇళ్ళలకు దొలిచినాం ఇది దేశం లెక్కన అవుతుందా ఏ కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రంలో ఏ బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో ఈ రకంగా పేదలకు రెండు బెడ్రూమ్లు రెండు బాత్రూమ్లతో ఇంత మంచి ఇల్లు కట్టించిన గవర్నమెంట్ ఒకే ఒక్క గవర్నమెంట్ టిఆర్ఎస్ ఒకే ఒక్క నాయకుడు మన కేసీఆర్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు మస్తు మాట్లాడిరు ఇగదిన్నారు కదా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇండ్ల పేరు మీద ఇందిరమ్మ ఇండ్ల మీద ప్రజలకు ఇండ్లు రాలే కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిరు కాంగ్రెస్ నాయకులు మాత్రం బలపడ్డారు పేదోళ్ళకి ఇండ్లు రాలే ఇవో ఇయాల ఇల్లు కట్టించినామంటే ఇదేమన్నా మాయమవుతుందా ఇక మళ్ళా ఒక తరం వెనుకకి తిరిగి చూడండి బాగా పిల్లలతో మంచిగా సంతోషంగా రెండు బాత్రూమ్లు రెండు బెడ్రూమ్లతో మీరు ఆనందంగా ఆత్మగౌరవంగా బతికే విధంగా ఇల్లు కట్టించిన మీకు ఇయాల నాలుగు రోజులు లేట్ కావచ్చు కానీ చేసిన పని పక్కా చేసినాం మళ్ళా వెనుకకి తిరగకుండా చేసినాం గౌరవంగా పేదలు బతికే విధంగా ఇయాల ఇంత మంచి ఇండ్లు మేము కట్టించడం జరిగింది 575 మంది ఇయాల గృహ ప్రవేశం చేసింది ఇంకొక 500 ఇండ్లు నేను ఇప్పుడే కలెక్టర్ గారికి గట్టిగా చెప్పిన నా పక్కన కూర్చుంటే చెప్పిన జర లేట్ చేయకే బాబు రోజు ఎంబడబడి నెల నెల వడియని రోజుల లోపల అవి కూడా తయారు చేయి మళ్ళా పద్మమ్మకి చెప్పి అన్నం పెట్టించి ఆయన 500 మందిని గిట్లనే మీటింగ్ పెట్టి నెల వదియని రోజుల్లో ఇండ్ల దోలాలని చెప్పిన పద్మమ్మ చెప్పినట్టు ఇంకా 500 ఇండ్లున్నాయి ఎవ్వరు రండి పడాల్సిన అవసరం లేదు నెల వదియని రోజుల లోపల ఆయన 500 ఇండ్లకు కూడా ప్లాస్టరింగ్ లైట్లు కరెంటు నీళ్లు మోరి అన్ని చేపించి పద్మమ్మతో భోజనం పెట్టించి మళ్ళా మిమ్మల్ని అందరినీ కూడా ఇండ్లకు దోలించే బాధ్యత నాదే కలెక్టర్ సార్ పక్కా చేయిస్తా సార్ నెల లోపలే అన్నట్టా అని నాకు మాట ఇచ్చిండు మన జిల్లా కలెక్టర్ గారు అందువల్ల ఆ 500 ఇల్లు కూడా మళ్ళా నెల 15 రోజుల వరకు గిట్లే మీటింగ్ పెట్టుకొని దీపావళి దసరా పండుగ ముంగట వాళ్ళని కూడా ఇండ్లకు దోలించుకుందాం సో ఇంకా నేను అనేది ఈ రెండే కాదు మెదక్ ఓల్డ్ పాత మెదక్ల కొంతమందికి గూన పెంకలు ఇల్లు ఉన్నాయి కొంతమందికి వర్షాలు పడి అక్కడక్కడ ఇల్లు కూలిపోతున్నాయి అటువంటి వాళ్ళకు కూడా ఇంటడుగు జాగ ఉంటే సొంత జాగలో ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతాం అందులో కూడా అప్పు లేదు బాజాప్త మాఫియే అందులో లంచాలు లేవు డైరెక్ట్ సీదా సీదా 3 లక్షలు ఇచ్చి పేదలు ఇల్లు కట్టుకోవడానికి సాయం కూడా చేస్తాం అయితే ఇవాళ ఒకటే మీరు ఆలోచించాలి పేదల కోసం పనిచేసే ప్రభుత్వం ఏదో మీరు ఆలోచించాలి ఇంత మంచి పని చేసిన టిఆర్ఎస్ ను కేసీఆర్ ను మనం మర్చిపోదామా కొంతమంది ఎట్లా మాట్లాడుతున్నారు రోడ్ల మీద వాడు ఏం చేయడు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళ నోటికి మొక్కాలి అది తేదిడుతురు ఒక్కటన్నా మంచి పని ఉంటుందా ఆ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఏనాడు పేదల గురించి ఆలోచించాలి ఆనాడు 200 పింఛన్ ఉండే 200 పింఛన్ ఇలా 2016 చేసిండు మన కేసీఆర్ 10 కిలోల బియ్యం ఇచ్చిండు 2016 ఇచ్చినాక మా అవ్వ ధైర్యంగా బతుకుతున్నది ఓ 1000 1500 ఖర్చు పెట్టినా 500 మళ్ళీ దాచిపెట్టుకుంటుంది
ఎప్పుడన్నా ఏమన్నా ఆపద సంపదకి రోగమో నొప్పో ఏమన్నా వచ్చినా మంచిదని ఏ అవ్వని కదిలిచ్చినా మళ్ళీ 10,000, 20,000, 30,000 దాచిపెట్టి శిలకు ఉన్నాయి ఇలా ముసలి దగ్గర ఇలా కోడళ్ళు మంచి కదరిస్తున్నారు ముసలులకు అంటే అంత మంచి పని చేసిండు మన కేసీఆర్ నిజమా కాదా మీరే చెప్పండి ఇలా మెరక్ పట్టణంలో 1,00,000 మన మెరక్ జిల్లా 1,00,600 మందికి ఇలా నెల నెల ఆసరా పెన్షన్ ఇస్తున్నాం మొన్న మీ పద్మమ్మ గారు మదన్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఇంకా కొన్ని కొత్త పెన్షన్లు కావాలన్నారు ఊర్లలో కొంతమంది 57 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారు కొంతమంది భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు నేత గీత కార్మికులు ఉన్నారు ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారు ఇంకా కొన్ని కొత్త పెన్షన్లు కావాలన్నారు ఇవాళ మీకు శుభవార్త చెప్తున్నా మెదక్ జిల్లాకు 21,000 కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈ వారంలోనే మళ్ళొక్క డేట్ పెట్టుకొని 21,000 మందికి కొత్త పెన్షన్లు కార్డులు కూడా ఇస్తామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా పాత 106,000 106,600 కొత్త 21,000 పెన్షన్లు మళ్ళీ ఇవ్వబోతున్నాం అంటే పేదలు ఆత్మగౌరవంతో ఉండాలని మన ముఖ్యమంత్రి గారు ఆలోచించింది మీ పద్మమ్మ కొట్లాడి కొట్లాడి ఎంసీహెచ్ దవాఖాన కట్టించింది కొత్తగా నా ఎంబడ పడ్డది అరే మీరు ఆరోగ్య శాఖ మంత్రి అయిన ఎప్పుడు ఇస్తావు దవాఖాన అని అడిగితే మంచిగా పూర్తి చేసి మొన్న ఇనాగ్రేషన్ చేసినాం ఎవరైనా మీ బిడ్డనో కోడలో కాన్పుకు పోతే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మళ్ళా కేసీఆర్ కిట్ ఇచ్చి స్కానింగ్లు రక్త పరీక్షలు చేసి కడుపు నిండా అన్నం పెట్టి కాన్పు చేయించి తల్లిని బిడ్డని తీసుకొచ్చి ఇంటికాడ దించిపోతున్నాం అవునా.